హర హర మహాదేవ్ శంభో శంకర. సాక్షాత్తు కైలాస పర్వతాన్ని చూస్తున్నారు మీరు. భూమి మీద వెలిసినటువంటి స్వయంభూ కైలాస పర్వతం ఇది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అందులో కొలువు తీరి ఉంటారు. ఈ కైలాస పర్వతం ఒకవైపు నుండి సింహంగాను సింహముఖంగాను, ఇంకోవైపు నుంచి గుర్రం ముఖంగాను, ఇంకోవైపు నుంచి ఏనుగ్గాను, ఇంకోవైపు నుంచి నెమలిగా కనిపిస్తుంది. నాలుగు రంగులలో మనకు దర్శనమిస్తుంది. స్ఫటికవర్ణం, ఇప్పుడు మీరు చూస్తుంది స్ఫటికవర్ణం, తర్వాత నీలవర్ణం, తర్వాత బంగారు వర్ణం, తర్వాత కెంపు. ఈ విధంగా నాలుగు రంగులలో మనకు స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సూర్యోదయ సమయంలో ఒకసారి, చంద్రుడు చంద్రకిరణాలు పడ్డప్పుడు ఒక రంగు విధంగా, ఈ విధంగా రంగుల విధంగా కనిపిస్తూ ఉంటారు. ఈ పర్వతానికి మేరు, సుమేరు, హేమాద్రి, దేవపర్వతం అని నాలుగు పేర్లున్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పర్వతంలో శంబాళ, అగర్తాళ అనే రెండు ఊర్లు కూడా ఉన్నాయట. ఆ ఊర్లు కూడా దర్శనమిస్తాయి మనకి. ఎప్పుడంటే సాధన చేసి ఆ శివానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి శంబాళ, అగర్తాళ అనే ఊర్లు కూడా దర్శనమిస్తాయి. మహామహిమాన్వితమైనటువంటి ఆ కైలాస పర్వతానికి భక్తితో నమస్కారం చేసుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.